నిజంగా మట్టి బిడ్డలు మట్టి కళాకారులు ఈ 12 మెట్ల కిన్నెర కళాకారుల పాదాలు అంటని నేల రవీంద్ర భారతి లాంటిది సాంస్కృతిక కేంద్రం కాదు 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 అది ఆలోచన అంటే వీరెక్కడో ఉన్నారు పాపం వారి ఊళ్ళలో తాండూరులో ఉన్నారు వికారాబాద్లో ఉన్నారు పాలమూరులో ఉన్నారు మహబూబ్నగర్ ఉన్నారు గద్వాల్లో ఉన్నారు నాగర్ కర్నూల్లో ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కరెక్టే కానీ అది కాదు హైదరాబాద్ నగరం రాజధాని నగరానికి నడిబొట్టున ఉండే రవీంద్ర భారతికి ఎప్పుడైతే మట్టి కళలతో కూడిన మట్టి వాసనలతో కూడిన కళాకారుడు వచ్చి తన గానాన్ని వినిపిస్తాడో అప్పుడు మాత్రమే సాంస్కృతిక శాఖ విజయం సాధించినట్టు తెలంగాణ నిజమైన విజయం ఇగో ఇప్పుడు వచ్చినట్టు లెక్క ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నదే ఈ కళల కోసమే కళలెన్నో ఉన్నాయి మనకి అంటే ఆర్ట్స్ ఎన్నో ఉన్నాయి మనకి కళలెన్నో కూడా ఉన్నాయి మన కళలెన్నో కూడా ఉన్నాయి డ్రీమ్స్ కూడా ఎన్నో ఉన్నాయి మన మట్టి కళలు మన కళారూపాలు మన జానపదులు మన గిరిజనులు మన దక్కని ఆర్ట్ ఫామ్స్ మన నాటకం మన సినిమా మన జానపద సంప్రదాయాలు ఇవన్నీ కూడా ముందుకెళ్ళాలి వారందరికీ గౌరవం లభించాలి ఆత్మగౌరవంతో వారందరూ పాటల్ని పాడాలి ఆటల్ని ఆడాలి చిందులు వేయాలి ఇది మన కళ ఆ కళని సాకారం చేసే దిశగా గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ అకుంఠిత దీక్షతో పనిచేస్తోంది ఆ దీక్షకి ఈనాటి 12 మెట్ల కిన్నెర కళాకారుల ఈ అద్భుతమైన ప్రదర్శన ఒక మచ్చుతునక మనందరం మీరందరం మెచ్చేతునక సో అందుకే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరంతరం చెప్పే మాట ఒక అద్భుతం తెలంగాణ అంటే ఎవరిని ముట్టుకున్నా మస్తు పాడుతుంది ఎవరిని పట్టుకున్నా కళాకారుడే ఉంటాడు అంటే ఈ మట్టిలో ఉన్న గొప్ప లక్షణం పాడించే లక్షణం ఈ మట్టిలో ఉన్న గొప్ప లక్షణం ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి నర్తించే లక్షణం కష్టం వచ్చినా పాడబాడతాడు దుఃఖం వచ్చినా పాడబాడతాడు కోపం వచ్చినా పాడబాడతాడు ఆఖరికి నిందించినా పాడబాడతాడు అది భార్యను కావచ్చు దేవుణ్ణి కావచ్చు దొరని కావచ్చు రాజుని కావచ్చు ఇంకెవరని కావచ్చు ఏదైనా కావచ్చు ప్రేమ వచ్చినా పాడబాడతాడు అభిమానం వచ్చినా పాడబాడతాడు ఏదొచ్చినా తనకు ఎలాంటి ఎమోషన్స్ వచ్చినా ఎలాంటి ఫీలింగ్స్ వచ్చినా ఉన్న ఒకే ఒక్క అద్భుతమైన అవుట్లెట్ కళారూపం ద్వారా ప్రదర్శించడమే అది రాస్తాడా పాడతాడా వాయిస్తాడా ఎగురుతాడా దూకుతాడా ఏదైనా చేయని కానీ కళ ద్వారానే ప్రదర్శిస్తాడు సో అలాంటి ఒక జీవన విలువ తెలంగాణ గాలిలో ఉంది తెలంగాణ మట్టిలో ఉంది తెలంగాణ జీవన సంస్కృతిలో ఉంది సో అందుకే ఈరోజు నిజంగా రవీంద్ర భారతి ఆనందంతో ఉడలు పులకరిస్తుంది నాకైతే ఇప్పుడు రవీంద్ర భారత్ అంతా ఒక తల్లి అనుకుంటే ఆ తల్లి ఉడలు పులకరిస్తున్న సందర్భం నాకు కనిపిస్తుంది ఎందుకంటే బిడ్డలు వచ్చింది ఎక్కడో ఉండే బిడ్డలు పాపం అంత మర్చిపోయిన బిడ్డలు దారి తప్పిన బిడ్డలు లేదా పోగొట్టుకున్న బిడ్డలు వీళ్ళందరూ ఎక్కడెక్కడో పాపం చిందర వందర అయిపోయిన బిడ్డలంతా ఒక్కసారి తల్లి దగ్గరికి వస్తే తల్లి ఎంత ఆనందపడుతుంది అలాంటి ఆనందం నిజంగా రవీంద్ర భారతి ఇప్పుడు ఈ ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి మట్టిలో రేణువులో కూడా అది కనిపిస్తుందని భావిస్తున్నా ఎందుకంటే నాకు 3 గంటలు కలిసిండు మన మిత్రులంతా పోషప్ప తర్వాత వీళ్ళందరూ కూడా మన బాలయ్య నోటితో కిన్నెర వాయించే బాలయ్య ఎక్కన్నావు బాలయ్య చూడు ఆయన ఏ వాయిద్యం లేకుండానే నోటితోనే కిన్నెర టైప్ వాయిస్తాడు సో ఇట్లా ఒక్కొక్క అద్భుతమైన కళాకారుడు ఉన్న నిలువు కొలువు తెలంగాణ సో అందుకే ఈరోజు 12 మెట్ల కిన్నెరని వాయించే 12 మంది కిన్నెర కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి ఈ అరుదైన కళారూపాల ప్రదర్శనలో పాల్గొనడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నా సో వారందరికీ కూడా కళాకారులందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది మన డాక్టర్ దాసర్ రంగ సో వారికి శుభాకాంక్షలు అలాగే ఇప్పుడు దీని తర్వాత కూడా తోలుబొమ్మలాట కళాకారులు కూడా వస్తారు గద్వాల ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళు కూడా చాలా చక్కగా అద్భుతంగా ప్రదర్శిస్తారు సో ఇలా 4 రోజుల పాటు అరుదైన కళారూపాల ప్రదర్శన ఈ వేదిక మీద ఉంటుంది నిజంగా ఇవన్నీ అంతరించిపోతున్న కళారూపాలు ఎవరు అంటే అదృశ్యమవుతున్న కళారూపాలు కానీ అదృశ్యం కాకుండా వాటి సంప్రదాయాన్ని కొనసాగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరింత నిబద్ధతతో పనిచేస్తుందన్న విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కటి చూస్తే ఇక్కడ ఈ కిన్నెరను చూస్తే ఎంత ఆనందం కలుగుతుందంటే
ఎవరి నిజంగా మనం అనుకుంటాం పెద్దోళ్ళకే కళలు ఉన్నాయి బాస్. చాలా పెద్దోళ్ళకి బాగా కడుపులో చాలా కదలకుండా ఉండేవాళ్ళకే కళలు ఉంటాయి. వాళ్ళకి మాత్రమే సౌందర్యాత్మక దృక్పథం ఉంటుంది. వాళ్ళు మాత్రమే కొన్ని రసాత్మకమైన విలువలని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు మాత్రమే ఆస్వాదించగలుగుతారని ఒక మామూలు ఒక అభిప్రాయం ఉంది. కానీ వీళ్ళందరినీ చూస్తాంటే ఏమనిపిస్తా అంటే రసాస్వాదన విషయంలో ఎవరూ తక్కువ కాదు, కళారాధన విషయంలో ఎవరూ తక్కువ కాదు. అలాగే కళాభిమానం విషయంలో కానీ కళల్ని పోషించడం విషయంలో కానీ ఏ ఒక్కరూ తక్కువ కాదు. అది ఉన్నతులైనా నిమ్నులైనా అల్పవర్గాల వాళ్ళైనా అత్యున్నత వర్గాల వారైనా ఎవరైనా కూడా అందరూ సమానంగా ఉంటారనే భావన ఈరోజు కలుగుతున్నది. నిజంగా ఈరోజు ఈ వేదిక మీదకి విచ్చేసిన కిన్నెర కళాకారులందరికీ పోషప్ప, ఇక చూడండి ఈయన ఎంత అద్భుతంగా వాయిస్తాడో, మస్తు వాయిస్తాడు చూడు. ఒక్క తూపాకి శంకా కోటాలన్నా బొడ్డొక్కని చెప్పన్నా కలిగిన కొట్టిండు బీదళ్ళకు పెట్టిండు పేదాపద మధ్యకే అప్పుడ బాలేసిండు పన్నాలు లేనొల్లకు పిలిచన్నము పెట్టిండు పెళ్ళేరు గానొల్లకు పెళ్ళేరు చేసిండు చూడండి ఇది జీవితం. ఎక్కడి పండగ సాయన్న, ఎక్కడి రవీంద్ర భారతి, ఇక్కడ వచ్చి పాట పాడతాను. నిజంగా పాలమూరులో రాబిన్హుడ్ ఉంటే ఆ రాబిన్హుడ్డే పండగ సాయన్న. గద్దల్ని కొట్టి కాకులకు పెట్టాడు అంటారు చూసి మన తెలంగాణలో సామెత. పెద్దోళ్ళను కొట్టేసి దిక్కులేని వాళ్ళకి, ఎవరు లేని వాళ్ళకి, అన్నార్థులకి నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప వీరుడు. ఏదో యూరోప్లో రాబిన్హుడ్ అంటారు, మనకు కూడా ఒక రాబిన్హుడ్ ఉన్నాడు. నిజంగా దాని మీద సినిమా జర్పుల రవి సినిమా తీస్తున్నాడు. దాని మీద దాని గురించి చాలా రీసెర్చ్ చేశాడు అద్భుతంగా. అది కనుక సినిమాగా వస్తే నిజంగా నిజమైన స్టైల్లో కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టి సినిమా వస్తే అది ఏ హాలీవుడ్ సినిమాకి తక్కువ ఉండదు. అలాంటి ఒక అద్భుతమైన జీవన దృశ్యం, అలాంటి సాహసోపేతమైన జీవితం పండగ సాయన్నది. ఆ పండగ సాయన్న వందల సంవత్సరాలు దాటినప్పటికీ జనం గుండెల్లో నిలిచిపోయాడు, జనం నాలుకల మీద నర్తన మాడుతున్నాడు. ఇది తెలంగాణ. ఒక్కసారి జై తెలంగాణ. ఒక్కసారి ఎవరైనా మంచి పని చేస్తే తరతరాలకి గుర్తుపెట్టుకునే ఒక గొప్ప కృతజ్ఞత భావం ఉన్న డిఎన్ఏ తెలంగాణ ప్రజలది. ఆ జన్యువులన్నీ తెలంగాణ జనాల్లో ఉన్నాయి. సో అలాంటి ఈ కిన్నెర కళాకారులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వారందరికీ అంటే కిన్నెర ప్రధానమైన కథకులు ఎవరైతే ఉన్నారో ఆ కథకులందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన మీ అందరి కళాసాధనల మధ్య ఆత్మీయంగాను అభిమానంగాను గౌరవంగాను మర్యాదగాను ప్రేమతోనూ భక్తితోనూ ఇగో ఇన్ని ఎమోషన్స్తో వారికి ఆత్మీయ సత్కారం.